76 రూపాయలు కేజీకి తగ్గిస్తారా ఒక సంవత్సరంలో? 2023 496, 2024 320 రూపీస్, 320 రూపాయలు, అంటే 55% ఒక సంవత్సరంలో నెయ్యి రేటు తగ్గద్దా? అక్కళ్ళారా చెల్లెళ్ళారా, మా అన్నలకు తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మార్కెట్ పోరు కదా, మీకు చెప్పండి అమ్మా, తల్లుల్లారా మీరు చెప్పండి, ఒక సంవత్సరంలో నెయ్యి రేటు 55% తగ్గిందా? మీరు అంగళ్ళల్లో కొనుక్కుంటున్నారు కదా నెయ్యి, ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి, ఒక్కసారి అడగండి మీ ఆత్మని, ఏమి నెయ్యి రేటు ఒక్క సంవత్సరంలో 55% తగ్గిందంటే ఎక్కడి నుంచి నాణ్యత నెయ్యి వస్తుందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సప్లై ఘీ వెన్ ద ట్రేడ్ హ్యాస్ కమ్ డౌన్ బై 55% ఇన్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 1 ఇయర్? ఎలా కుదురుతుంది అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు అడుగుతున్నా, ఎవరు దొంగ? 496 రూపాయలకు ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి మా సుబ్బుమామ, మా సుబ్బుమామ తప్పు చేశాడా? రేటు తగ్గించిన భూమా కరుణాకర్ రెడ్డి మోసం చేశాడా? ఎవరు మోసం చేశారని అడుగుతున్నా. ఒకవేళ భూమా కరుణాకర్ రెడ్డి కరెక్ట్ అయితే వైవి సుబ్బారెడ్డి 100 కోట్ల రూపాయలు తిన్నాడని మేము అని అనుకోవాలా? అవునా కదా? బంధువులు, దగ్గర బంధువులు, జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఏమో 490 రూపాయలకి గీ సర్ఫరాబ్కి చైర్మన్ గా ఒప్పుకుంటుంది, లెఫ్ట్ హ్యాండ్ 320 రూపాయలకి ఒప్పుకుంటుంది. ఎందుకు ఒక సంవత్సరంలో అంత వ్యత్యాసం? ఇప్పుడు ఎవరు తప్పు చేశారనే విషయం బయటికి రావాలి. భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా? భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా? వైవి సుబ్బారెడ్డి కరెక్టా? ఎవరు ఇక్కడ దోపిడీ జరిగింది, ఎలా జరిగింది అనే విషయం బయటికి రావాలి. దానికనే సిట్ వేశాం, దానికనే ఇవన్నీ బయటికి రావాలి కాబట్టే మేము సిట్ వేశాం అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ప్రతి టెండర్ రింగ్ అయింది, ప్రతి టెండర్ రింగ్ అయిందనే వాస్తవం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సరే, రివర్స్ టెండరింగ్ ఏమయ్యా, 411 రూపాయలు వేసిన టెండరు 320 ఎట్ట వస్తుంది రివర్స్ టెండరింగ్లోనా? 411 రూపాయలు హైయెస్ట్ రేటు, 411 రూపాయలు 320 రూపాయలకు వచ్చేస్తుందా? ఈరోజు నేను అడుగుతున్నాను, అంటే ఆల్మోస్ట్ 40% ఏమో తగ్గింది, 38% రివర్స్ టెండరింగ్ లో 38% తిరుమలలో తగ్గించిన రికార్డు మోయించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తున్నా. 38% తగ్గించారు రివర్స్ టెండరింగ్ లో, పోలవరంలో మాత్రం 0.1, ఇంకొక పెద్ద ప్రాజెక్టులో 0.2, ఇంకొక డబ్బులు వచ్చే ప్రాజెక్టులో 0.3, కానీ తిరుమలలో మాత్రం 30%, 28% మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత రివర్స్ టెండరింగ్లో తగ్గించేస్తారు. ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈరోజు నేను ఒక 10 రూపాయలు లేదా ఒక 100 రూపాయలు నేను ఒకటి కోట్ చేస్తాను దేనికి, ఈ సెల్ ఫోన్కి. అయ్యా నేను 100 రూపాయలు సప్లై చేస్తానని, రివర్స్ టెండరింగ్లో నేను 60 రూపాయలకి సప్లై చేస్తానని నేను ఇస్తే ఎలా నమ్ముతారు, ఎలా నమ్ముతారు? 411 కోట్ చేసినోడు రివర్స్ టెండరింగ్లో 320 ఎట్ట వస్తుంది అనే విషయం మీరందరూ గమనించండి. ఎందుకంటే నాణ్యత లేని నెయ్యి, కల్తీ నెయ్యి సప్లై చేశారు కాబట్టే ఈ రేట్ వేసుకున్నారని కూడా నేను మనవి చేస్తాను. వీళ్ళకి అనుగుణంగా వీళ్ళకి సహాయం చేసేదానికి 1500 కిలోమీటర్ల నుంచి కూడా తీసుకురావచ్చనే టెండర్ని